22 కేసులు కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నారా? 50నా? ఏం ప్రభాకరంతో పోటీ పెడుతున్నావు బా? ఎవరు 50 కేసులు? 22 కేసులు కన్నా ఎక్కువ నుంచోండి, ఒకసారి నుంచోండి, నుంచోప్ప. ఒకరేనా? అరే ఏమన్నా నియోజకవర్గం స్లోగా ఉంది, స్లోగా ఉంది. అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా నేను ఈరోజు. ఒకరి తప్ప ఎవరికి వచ్చేదట లేదు. 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరించట్లేదా? పరిగెత్తాలా బా, యుద్ధం చేయాలి, పోరాడాలి. ఆనాడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టినప్పుడు చెప్పా, సైకో జగన్ ఈ లోకేష్ తగ్గేదే లేదు. బాబు గారి పైన 53 కేసులు పెట్టినప్పుడే చెప్పా, బాములకే భయపడే కుటుంబం మాది, నువ్వు పెట్టేది చిల్లర కేసులకి మేము భయపడతామా అని. ఈరోజు మనం చూసాం 53 రోజులు బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడుని ఒక అన్నగా నిలబడతానని హామీ ఇచ్చి ముందలకి ప్రోత్సహించింది పవన్ అన్న. ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు పర్మిషన్లే క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో 3 గంటల సేపు ఆయన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, మన ఛాన్స్ వస్తుందని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అన్న NTR మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లు ఉన్నాయబా. ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ ఇవ్వాలి, కేశవన్న బ్యాగ్ ఇస్తున్నా. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఇలాంటి బ్యాగ్ పంపిస్తున్నాం. దీంట్లో ఓ కార్యకర్తలు జోలికి రాదబ్బా.